అనేది లేని వాళ్ళు. కష్టపడి చదవాలనుకున్నప్పటికీ కూడా ఆర్థిక అయితే మాకు తెలిసినంత వరకు మేము చాలా మందికి ఇద్దామని ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే మాకు ఉన్నటువంటి టైం తో అంతేకాకుండా ఎన్నిసార్లు తిరిగినప్పటికీ కూడా కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఆఖరికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా సరే ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదా. ఇద్దరు ఎమ్మెల్యే దగ్గర తిరిగాం, వెలగపూడి రామకృష్ణ గారు అండ్ విష్ణు కుమార్ రాజు గారు, ఎటువంటి రెస్పాన్స్ ఇంతవరకు లేదు. ఈ ఇద్దరు పిల్లలు ఎంతవరకు అయితే చదువుకుంటారో ఆ చదువుకు అయ్యేటటువంటి ఖర్చు అంతా మేమే భరిస్తాం. మీరు క్షేత్రస్థాయిలు శర్మగారు ఇందాక చెప్పినట్టు అసలు కొన్ని లక్ష్యాలు ఎంచుకోవాలి, ఆ లక్ష్యాలు చేరడానికి అనేక కష్టాలు అనుభవించాల్సిన అవసరం ఉంది. మీరు తీసుకున్నది ఏంటంటే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే మనం ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు వీళ్ళు మనుషులేనా అనుకుంటున్న దశలు వాళ్ళను గుర్తించి వాళ్ళను ముందు కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళ ద్వారా సమాజం ఎడ్యుకేట్ అవుతుంది. అంటే చిన్న చిన్న ఆశయాలు చిన్న చిన్న లక్ష్యాలు ఎవరైనా చేయగలరు. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు చాలా మటుకు పేరు కోసం ప్రచారం కోసమే ముందుకు వస్తున్నాయి. అలా కాకుండా నిజమైన దృక్పథంతో వాళ్ళు మేధావశక్తికి ఈ ప్రపంచానికి అందజేస్తున్న వాళ్ళు, భవిష్యత్తులో ఒక మంచి మంచి స్థానాల్లో వెళ్ళాల్సిన వాళ్ళు. కేవలం వాళ్ళు చదువు వాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోకుండా మనలాగా ఇంకా కొంతమంది ఉంటే బాగుంటుంది. ఆ కొంతమంది కూడా పేదలను చూస్తే బాగుంటుంది, పేదలనే పెద్దవాళ్ళుగా చేస్తే బాగుంటుంది. తద్వారా ఈ దేశంతో గౌరవించి అనిపించి ఒక అరుదైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన అవుతుందని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ బిడ్డలను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ పుస్తకాలు సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమాజంలో చాలామందికి ఇటువంటి పనులు చేసే ఆసక్తి ఉంది, వాళ్ళకి ఉన్నటువంటి శక్తి. ఈరోజు నిజంగా గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకునే బదులు మన సమాజమే ఎన్నో విషయాల్లో మనం ఆసక్తి చూపించుకొని చేయగలం. అసలు దానికంటే గట్టిగా సమాజం పనిచేస్తే ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళకు హెల్ప్ కూడా మనకు అంత దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. ఎంతోమంది ఉన్నారు దీనివల్ల దీనికి ఎన్నో విధాలుగా దీనికి మద్దతు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మా సమాజంలో. మరి ఈరోజు ఒక పుస్తకాల పంపిణీతో అది ఎండ్ అవ్వకూడదు. మనం నేను అనుకోవడం ఏంటంటే అందరికీ కూడా ప్రతి పిల్లలతో ప్రతి పిల్లలతో కూడా వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళకి అంబిషన్స్ మనం బిల్డ్ చేయాలి.